పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొడాలి నాని పౌర సరఫరాల శాఖ కాదు, అది బూతులు సరఫరాల శాఖగా ఈరోజు ఆయన వ్యవహార శైలి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలు మాట్లాడుకోకుండా ఉండాలంటే కొడాలి నాని లాంటి ఒక మూర్ఖపు వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారి మీద లేదా తెలుగుదేశం పార్టీ మీద బూతులు మాట్లాడిస్తూ మీడియాని అటెన్షన్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఆనవాయితీగా చేస్తున్నారు. కొడాలి నాని గుట్కా నమిలి, పాన్పరాకు మాణిక్యంలు నమిలి, నువ్వు చంద్రుడు లాంటి మా చంద్రబాబు నాయుడు మీద ఉయ్యాలని చూస్తే ఖచ్చితంగా నీ మొహం మీద పడుతుంది. ఒక్కసారి గుర్తు పెట్టుకో, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నేను నిక్కర్లు వేసుకునేప్పటి నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూస్తానని చెప్పి చెప్తా ఉన్నావు. నిక్కర్లు వేసుకునే నీలాంటి బెదవల్ని ఈరోజు ప్యాంట్ షర్ట్లు వేసుకునే విధంగా గౌరవం సమాజంలో గౌరవంగా శాసనసభ్యుడు అనిపించుకునే ఉందాతనంతో నీకు పేరు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్ల రామయ్య గారిని నీచంగా మాట్లాడుతా ఉన్నావు. ఆయన గుడివాడ ఎస్ఐగా సిఐగా చేసినప్పుడు ఎన్నిసార్లు నువ్వు ప్యాంటు దొరుకుతున్నావో ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాని బూతులు మాట్లాడితే, ఎదుటి వ్యక్తిని హేళనగా మాట్లాడితే, అవమానకరంగా మాట్లాడితే, ఇష్టానుసారం మాట్లాడితే, అదే మగతనం అనుకుంటే నీ అమ్మ మొగుడి చెవులు కర్ణబేరి పగిలే విధంగా మేము కూడా బూతులు మాట్లాడగలం. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక సంస్కారంగా సమాజంలో నాయకులు ఇలా ఉండాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని తయారు చేశారు కాబట్టి మాకు ఇంకా విఘ్నత ఉంది కాబట్టి విఘ్నత కోల్పోకుండా మాట్లాడుతాను. ఒక మాజీ మంత్రిని లారీతో తొక్కిస్తానని చెప్పేసి మాట్లాడుతాను. నువ్వు క్లీనర్ గా పనిచేసి వదిలేసిన లారీ తీసుకొని రావాలేమో యాక్సిడెంట్ చేయడానికి. తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులంతా గుడివాడు లేకొచ్చి ఒక్కసారి జై తెలుగుదేశం అంటే గుండాకి చస్తావు. నువ్వా మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారి వయసుని కామెంట్ చేస్తావా? ఏ సుఖవ్యాధులు లేకపోతే నీ భార్య పిల్లలు నీకెందుకు దూరంగా ఉన్నారు? ఎందుకు నీ కుటుంబం బహిష్కరించింది? చెప్పుకోలేని ఏ రోగం లేకపోతే, చెప్పుకోలేని ఒక రోగానికి ప్యాంటు షర్ట్ వేసుకునే విధంగా ఉంటావు? నువ్వు మా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతావా? మా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి కామెంట్ చేస్తావా? ఏ రోజైనా నువ్వు ఏ శాఖకు పనిచేస్తావో ఆ శాఖ మీద సమీక్షలు జరిపావా? నీ శాఖ అధికారులతో ఒక్కరోజైనా రివ్యూ మీటింగ్లు జరిపావా? కేవలం నీకు తెలిసింది మీ అధినాయకుడి వైఫల్యాలు, మీ ముఖ్యమంత్రి చేతగానితనాన్ని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునే సమయంలో మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు వెళ్తా ఉన్నావు. నిన్ను తిట్టాలంటే నీకంటే ఎక్కువ, నీకంటే మించేలా బూతులు మాట్లాడగలం. కానీ తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ అనేది ఉంది. తెలుగుదేశం పార్టీ విధి విధానాల్లో నీలాంటి ఎదవల్ని తిట్టేటువంటి సంస్కృతి ఇంకా లేదు కాబట్టి నీలాంటి వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అమరావతి రైతుల్ని హేళన చేస్తావు, మూడు రాజధానుల గురించి మాట్లాడతావు, అధికారం లేకు వచ్చిన తర్వాత సన్నబియ్యం ఇస్తానని చెప్పేసి ఈ రోజు కూడా సన్నబియ్యం సరఫరా చేయలేనటువంటి సన్నాసి మంత్రివి, చేతగాని దద్దమ్మవి. నువ్వు రాజధానుల గురించి మాట్లాడేవి, మొదట నీ శాఖలో జరిగేటువంటి దీని గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడాల్సింది ఇసుక మాఫియా గురించి, లిక్కర్ మాఫియా గురించి, పాన్పరాగ్ వ్యాపారాల గురించి మాట్లాడాలి. కానీ అసలు ఒక వ్యక్తికి ఒక కంత్రీ వెలవుకి మంత్రి పదవి ఇస్తే ఏ విధంగా ఉంటాడని చెప్పి సమాజానికి చూపించాలంటే నీలాంటి కంత్రీ గాడికి మంత్రి పదవి ఇచ్చి ఇదిగో నానిలాగా ఉంటారని చెప్పే విధంగా ఈరోజు నీ వ్యవహార శైలి ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలా నానిగారు? బూతులు మాట్లాడితేనే హీరోయిజం అనుకుంటే నిన్ను మించిన హీరోయిజం ప్రదర్శించే వాళ్ళు పసుపు సైనికులు ఎంతో మంది ఉన్నారు. ఇంకొక ఎదవమన్న మాట్లాడుతున్నాడు, లోకేష్ బాబుకి ఎక్సలేటర్ తొక్కడం రాదు, స్టీరింగ్ పట్టుకోవడం రాదు, బ్రేక్ లేయడం రాదు అని చెప్పేసి. లోకేష్ బాబుకి మీలాంటి నమ్మక ద్రోహుల మీద వాహనం ఎక్కించే కెపాసిటీ ఉంది. త్వరలో నీలాంటి నమ్మక ద్రోహులు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వెదవులకి, పశువుల డాక్టర్లకి తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో
చేతగానితనం ఏదైతే ఉందో, ఇచ్చిన మాట కట్టుబడి పరిపాలన చేయలేనటువంటి తన దత్తమ్మ విషయాలు బయట ప్రజలు మాట్లాడుకోకుండా ఉండేందుకు కొంతమంది గజ్జి కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని, నీలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు మొరగమని చెప్పేసి మీకు తాళ్ళు వదులుతా ఉన్నారు, మీరు మొరుగుతా ఉన్నారు. ఒక మంత్రి మాట్లాడాల్సినటువంటి భాష నాని అది? ఒక మంత్రి బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి ఎంత ఉన్నతంగా ఉండాలి? ఈరోజు ఈ రాష్ట్రంలో పసిపిల్లలు, మహిళలు వార్తా ఛానల్ చూడాలంటే నీలాంటి గుట్కా విలన్ని చూడాల్సి వచ్చిందని చెప్పి భయభ్రాంతులు గురి అయ్యే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. గుట్కా నమిలి 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 నీచంగా తయారైపోతే ఈరోజు నీ కుటుంబం నిన్ను బహిష్కరించిందన్న విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి చిరునామా. ఇన్ని సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఎంతటి ఆరోగ్యంగా ఉండాలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. కానీ నీలాంటి ఈ వయసుకే చెప్పుకోలేని రోగానికి సత్తు పైన వేసుకొని అందవిహీనంగా, నీచంగా, నికృష్టంగా అర్ధరాత్రి బస్ స్టాండ్ల దగ్గర పసిపిల్లలు వేసుకొని ఎత్తుకొని దొంగలించేవాడి వాడిలాగా నీవు, నీ వ్యవహార శైలి ఉంది. నువ్వు మంత్రివో, మాంత్రికుడివో, కంత్రిగాడివో నీకే తెలియదు. ఇప్పటికైనా సమాజంలో ఉన్నాం, గౌరవమైన మంత్రి పదవిలో ఉన్నావు, ఎంత ఉందాతనంగా ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు మీలా నీచంగా ఆలోచించి ఉండి ఉంటే గుడివాడలో నీకు ఏ రోజు రాజకీయ సమాధి కట్టాల్సినటువంటి పరిస్థితి. మేము కూడా ఈరోజు నిన్ను బూతులు మాట్లాడాలని అనుకోలేదు. ఏ రోజైతే గుడివాడలో నీకు రాజకీయ సమాధి కడతారో, ఏ రోజైతే గుడివాడలో నీకు రాజకీయ అస్తిత్వం లేకుండా పోతుందో, ఆ రోజు పసుపు సైనికుడు గుడివాడ సెంటర్ లో తొడగొట్టి మీసం తిప్పి పసుపు సైనికుడు మాట్లాడతాడు చూడు, అది నీకు నిజమైన రాజకీయ సమాధి. బూతులతో మాట్లాడి నీ నోరు మూయించాలని అనుకోవడం లేదు. నీలాగా దిగజారిపోయి మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు లేదు. నీకు నిజంగా గుడివాడలో రాజకీయ సమాధి కట్టిన రోజు, గుడివాడలో ప్రజలు పిచ్చి కుక్కని తరిమి తరిమి రాళ్లతో కొట్టిన రోజు, ఆ రోజు పసుపు సైనికుడు గుడివాడలో తడబట్టి మీసం తిప్పే రోజు వస్తుంది చూడు. ఆ రోజు నాని కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు దగ్గరలో ఉంటుంది. పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, మంచి చెడులే శాశ్వతం. ఈరోజు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష అని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి భిక్ష లేకపోతే ఈరోజు కోడల నాని లాంటి వ్యక్తి లేడు. అఫ్ కోర్స్ చెప్పిండొచ్చు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు, చెప్పిండొచ్చు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు, చెబితే నీలాంటి వెధవని తెలిసి కూడా ఎవరో చెప్పిన మాటకు గౌరవించి నీలాంటి వెధవని ఈరోజు చట్టసభలకు పంపిస్తే సంస్కారవంతంగా ఎదుగుతారేమో అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భ్రమపడిండొచ్చు. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు బాధపడాల్సినటువంటి విషయం నీలాంటి వెధవులకి, సంస్కారహీనులకి, బుద్ధి లేని పిచ్చి కుక్కలకి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యత్వం ఇవ్వడం అనేది, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది నిజంగా బాధపడాల్సినటువంటి అంశం. లోకేష్ బాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నీలాంటి యదమలకి గుణపాఠం చెప్పేంత వరకు, అధికారం అంటే ఏంటో రుచి చూపించేంత వరకు తెలుగుదేశం పార్టీ ఏమి కాదు. మీరందరూ చూస్తూ ఉండాలి. లోకేష్ బాబు గారు తిరిగి మీకు వడ్డీతో సహా చెల్లించే రోజులు దగ్గరలో ఉంటాయి. ఆ రోజులు మీరు చూడాలి. మీకు, మీ మిత్రుడు పశువుల డాక్టర్ కి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. మా అధికారాన్ని చూడాలి. మీరు చేసినటువంటి హేళన, అవమానాలు, మీరు చేసే తప్పులకి కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు ఖచ్చితంగా మీరు చూడాలి. దానికి ఆ భగవంతుడు మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను భగవంతుని కోరుకుంటా ఉన్నా. ఇంకొకసారి పిచ్చి కుక్క మాదిరి, గచ్చి కుక్క మాదిరి గుడివాడ చేపల బజార్ దగ్గర ఉన్నటువంటి మోరీ లాంటి నోరేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ, లేదా దళిత నేతలు వరలరామయ్య గారు లాంటి నేతల మీద కానీ మాట్లాడితే నీకు వచ్చే బూతుల కంటే గట్టి బూతులతోనే సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాని, నీకు నిజంగా అమరావతి ప్రాంతం మీద లేదా పేద ప్రజల మీద ఏమాత్రం నిజంగా నిన్న ఈ రోజు ఏదో హీరోయిజం మాదిరి మాట్లాడతాడు, పేద ప్రజలకి పట్టాలు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటానని చెప్పి, నీకు నిజంగా నీకు కానీ నీ ముఖ్యమంత్రికి కానీ పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. ఆ ఇళ్ళని పేదలకు ఇవ్వకుండా రాక్షసానందం పొందుతున్న
రాక్షసులా వ్యవహరిస్తా ఉన్నారు. అమరావతిలో నువ్వేది చెప్పేది పేదలకి పట్టాలిమని చెప్పేసి పేదలకి పక్క గృహాలు వేల గృహాలు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. మీకు నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా పేదల పక్షాన నిలబడే వ్యక్తులైతే ఆ వేల ఇల్లు పేద ప్రజలకు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఇంటి పట్టాల వ్యవహారం ఎందుకు వాయిదాలు వేస్తా ఉన్నారో, ఇంటి పట్టాల నెపం వెనుక ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్న వైకాపా నాయకుల యొక్క వాటాలు తేలక భూములు, ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ, రెవెన్యూ అధికారుల్ని బలిపశువులు చేస్తూ, మార్కెట్లో 5 లక్షలు జరిగే విలువైన 5 లక్షలు విలువ చేసే భూముల్ని 50 లక్షలకి భూములు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, పేదల్లో అనుభవిస్తున్న భూముల్ని, దళితుల భూముల్ని, గిరిజనుల భూముల్ని, బలహీన వర్గాల భూముల్ని అధికారం ఉందని దౌర్జన్యంగా లాక్కుంటే ఎంతో మంది కోర్టును ఆశ్రయించారు. ఇది మీరు పట్టాలు ఇవ్వకపోవడానికి కారణాలు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారా? మీరు పట్టాలు ఇస్తాంటే చంద్రబాబు నాయుడు పట్టాలు తీసుకొని చింపేస్తా ఉన్నాడా? నిజంగా పేదల పక్షపాతి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. పక్కా గృహాలు కొన్ని లక్షల ఇల్లు నిర్మించి నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్నాయి. నీకు నిజంగా నీకు నీ ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే లక్షల ఇళ్ళని పేద ప్రజలకు పంచి చూపించండి. మీరా పేదల గురించి మాట్లాడేది? మీరా దళితుల గురించి మాట్లాడేది? మీరా బలహీన వర్గాల గురించి మాట్లాడేది? రండి, నిజంగా చర్చకి రండి. ఈ రాష్ట్రంలో 8,000 ఎకరాలు పేదలకు ఇంటి పట్టాల నెపంతో భూములు లాక్కున్నారో, 8,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నాయో, చర్చకు మేము సిద్ధం నాని, నువ్వు వస్తావా లేదా నీ చంచగాలను పంపిస్తావా? పద్ధతి తెలుసుకొని మాట్లాడు. నీలాంటి ఏమనాలు కూడా రావడం లేదు. ఎందుకంటే మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడొద్దని ఇలా మాట్లాడొద్దని చెప్పి చెప్తాడు కాబట్టి నేను 106 నిన్ను తిట్టలేకపోతాన్నా. మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నీ అమ్మ మొగుడి చెవుల్లో కర్ణపేరి పగిలే విధంగా బూతులు మాట్లాడగలం. ఏమనుకుంటాడో నాని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనేవి? ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడి టికెట్ కోసం రోజుల తరబడి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పడుకున్న రోజులు మర్చిపోయావా? వరలరామయ్య గారు సీఐగా ఎస్ఐగా పనిచేసే రోజు, నువ్వు చేసే వెదవు పనులకు నీ పాయింట్ జరుపుకున్న రోజులు గుర్తు తెచ్చుకో ఒక్కసారి. ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో మా దళిత నాయకులు కొంతమంది రామయ్య గారితో అంటా ఉన్నారు ఎస్ఎస్పీ కేసు పెడదామని. వాడు ఒక పిచ్చి ముండా కొడుకు, పిచ్చోడి మీద మనం కేసులు పెట్టేదేమని చెప్పేసి రామయ్య గారు చెప్తా ఉన్నారు. అది రామయ్య గారికి నీకున్నటువంటి తేడా? ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని కాని, తెలుగుదేశం పార్టీని కాని, లోకేష్ బాబు గారిని కాని, దళిత నేతల్ని కాని విమర్శిస్తే బట్టలు ఊడదీసి కొట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడబోం నాని. అధికారం ఉంటే మహా అయితే 4-5 అక్రమ కేసులు పెడతావు, 4-5 నెలలు జైల్లో పెడతావు. అంతకంటే నువ్వేం బీకలేవు. కాబట్టి నోరు మూసుకో, లేదా అందరూ నీలాగే సుఖ వ్యాధులతో కుటుంబానికి దూరంగా చెప్పుకోలేని రోగానికి ప్యాంటు షర్ట్ వేసుకునే విధంగా అందరూ ఇలాగే ఉంటారని మాత్రం అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారి వయస్సు, ఎస్, చంద్రబాబు నాయుడు గారికి 60 సంవత్సరాలు దాటాయి. ఆయన ఆరోగ్యం నీ ఆరోగ్యం బయట పెడతావా?